నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య రేవంత్ రెడ్డి కేసీఆర్ గారిని ట్రాప్ చేశారు సో అందువల్లనే కేసీఆర్ గారు సిట్టింగ్లకే మ్యాక్సిమం ఆయన టికెట్స్ ఇచ్చేలా చేశారు అనేటువంటి టాక్ వినిపిస్తోంది మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు ఉన్నారు వారితో మాట్లాడుతూ నమస్తే అండి నమస్తే సౌజన్య గారు సో కంప్లీట్గా కింగ్ వాళ్ళకి టికెట్స్ ఇచ్చేలాగా రెడ్డి గారు ఒత్తిడి తీసుకొచ్చారు కేసీఆర్ పైనటువంటి టాక్ కూడా వినిపిస్తోంది అండ్ ట్వంటీ డేస్ ముందు నుంచి కూడా రెడ్డి గారు ప్రగతి భవన్లోనే ఉండి చాలా ప్లాన్స్ చేశారు కంప్లీట్ కంప్లీట్గా ప్రగతి భవన్ ని షేక్ చేశారు అన్నట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి దీన్ని వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు ఎంతవరకు అంటారు అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి ప్రతి ఒక్కరు అలా మాట్లాడుకుంటూ ఉన్నారు కానీ గతంలో కూడా రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారు స్థానిక అందరూ ఎవరిని మార్చకుండానే ఆయన ఇవ్వడం కూడా జరిగింది కదా ఒకళ్ళిద్దరు మార్చారు అలాగే ఇప్పుడు కూడా అదే ప్రయోగం చేశారు రెండోది ఏంటంటే ఆయనకు భయం ఎక్కడ ఉందంటే కొంతమంది వారికి గనక టికెట్లు కేటాయించకపోతే పార్టీ మారేటట్టు ఉన్నారు అలాగే వా వారికి వచ్చినటువంటి సమాచారం మేరకు వ్యతిరేకత ఉందనేది వాళ్ళకి అర్థమైపోయింది దాన్ని ఇప్పుడు గనక శాసనసభ్యులను కనుక మారిస్తే వాళ్ళు స్వతంత్రులుగా పోటీ చేస్తే ఇంకా అన్న భయం కొద్ది ఏదో ఒకటి చేసేసి ఈ రైతు బంధు ఇవన్నీ మామూలుగా ముందు పథకాలన్నీ ఇచ్చేసి ఎన్నికల ముందు వాళ్ళు అనుకున్న ప్రణాళిక కూడా అదే కదా దాన్ని కొంత మార్చుకుందాం లేకపోతే వారికి ఉన్న వనరులని ఉపయోగించేసి మనం ఎట్టగొట్ట గట్టెక్కుదాం అలాగే మిత్రులందరూ సహాయం చేస్తారు వాళ్ళు గట్టిగా పోరాడితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వాళ్లకుబడి కాంగ్రెస్కి పడకుండా ఉంటే చాలు మనం విజయం సాధిస్తామనే ఆలోచనతో వాళ్ళు చేయటం కూడా జరిగింది కానీ ఇవన్నీ ప్రజలు చాలా క్షుణ్ణంగా గమనించడం కూడా జరిగింది ఇక్కడ వాళ్ళు ఎంతమంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా భారతీయ జనతా పార్టీ అనేది బీఆర్ఎస్ రెండు కలిసి ఒకరినొకళ్ళు తిట్టుకుంటున్నా పోరాటం చేస్తున్నా కూడా అది వాస్తవం కాదు అనే ఆలోచనకి ప్రజలు వచ్చారు దాన్ని నమ్మించడంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అట్లాగే స్థానికుల మీద స్థానిక శాసనసభ్యుల మీద ఉన్నటువంటి వ్యతిరేకత అనేది భారీగా అది కేసీఆర్ గారి మీద వ్యతిరేకత కూడా మారడానికి కారణమైంది ఇక్కడ రెండు అంశాలు పరిగణలో తీసుకోవాలండి తెలంగాణ అంటే వీళ్ళు నలుగురే అనే భావన తీసుకురాగలిగారు వాళ్ళు కేసీఆర్ గారు కవిత గారు కేటీఆర్ గారు అలాగే హరీష్ రావు గారు వీళ్ళదే తెలంగాణ తెలంగాణ ప్రతినిధులుగా వీళ్ళే ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ తెరమరుగైపోయారు అనే భావన తీసుకురావడంలో ప్రతిపక్షాలన్నీ కలిసి వాళ్ళ వంతు కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించి అందుట్లో ముఖ్యంగా మొట్టమొదట బండి సంజయ్ గారికి దొక్కుతుంది ఆ తర్వాత దాన్ని బండి సంజయ్ గారిని వెనక నెట్టడం భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసినటువంటి అతి పెద్ద తప్పు వాళ్ళ ఎత్తుగా మరి ఎందుకు వేశారో తెలియదు కానీ అది మాత్రం వాళ్ళు చేసిన చాలా పెద్ద తప్పు దాన్ని కాంగ్రెస్ పార్టీకి అంది వచ్చింది అట్లాగే రేవంత్ రెడ్డి గారి దూకుడు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది ఓకే ఆయన మొట్టమొదటి కూడా స్థానికులు ఉన్న గుర్తించి ఆయన కేసీఆర్ గారికి మీరు వాళ్ళని నిలబెట్టండి గెలిచినప్పుడు చూద్దామని చెప్పని ఆయన సవాల్ విసరడం కూడా జరిగింది ఆయన సవాలుకి ఆయన స్వీకరించారా లేకపోతే ఈ భయంతో వాళ్ళని నిలబెట్టారా అని చూసుకుంటే రెండు కారణాలు కనపడతానే ఉన్నాయి అంటే గెలుపు ధీమా అనేది ఒకటి ఇక్కడ చాలా కలిసి వచ్చినాయి అండి కాంగ్రెస్ పార్టీకి ఓకే దీని మీద వ్యతిరేకత రావడానికి కేసీఆర్ గారి మీద వ్యతిరేకత రావడానికి చాలా కారణాలు తోడైనయి రెండవది వీటన్నిటికంటే కూడా నాకు కొంత కనపడతా ఉంది ప్రసార మాధ్యమాలు వాటిని నిర్బంధకాండ చేశాడు కదా కొన్ని ప్రసారం చేయకుండా కొన్ని దినపత్రికలను అయితే అవి రానియకుండా చేసి అదింపట్టేసి వాళ్ళని గొంతు లేవనీయకుండా చేసుకుంటూ అలాగే వాళ్ళ టీవీ ఛానల్స్లో కావచ్చు లేకపోతే వాళ్ళ అనుబంధ పత్రికల్లో కావచ్చు తెలంగాణ చాలా బాగుంది బాగుంది బాగుందని చెప్పని వాళ్ళని కాకబట్టే విధంగానే ప్రచారం చేసుకోవటం కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత భావన రావడానికి కారణం కూడా ఏర్పడింది అలాగే విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు చూసుకుంటూ ఉంటే ఇప్పుడు తొలి దశ తెలంగాణ ఉద్యమం జరిగింది వీరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆ రోజు జరిగిన దాంట్లో రమారామి మూడు వందల అరవై మంది అమలు అవ్వడం కూడా జరిగింది తర్వాత జరిగిన మలిదశ ఉద్యమంలో ఈయన చేపట్టినప్పుడు కావచ్చు ముందు ఇంద్రారెడ్డి గారు లాంటి వాళ్ళు కావచ్చు దాన్ని ముందుకు తీసుకెళ్లిన విధానంలో ఈయన ప్రారంభించిన తర్వాత దాన్ని ఇంకొంచెం ప్రజల్లోకి ఇంకా బాగా విస్తృతంగా తీసుకెళ్లిన వ్యక్తి ఇంకో అతను ఉన్నాడు తెనమరుగైపోయాడు అయిపోయాడు ఆయన ఆయన దేవేంద్ర గౌడ్ గారు ఆయన గ్రామీణ ప్రాంతాల్లోనూ అలాగే పలహారశాలల్లో కూడా వాళ్ళ పేర్ల మీద ఉన్నటువంటి దాన్ని మార్చేసి తెలంగాణ యాసకి భాషకి ప్రాముఖ్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ యొక్క పేర్లను మార్చే విధానంలో కూడా ఆయన మొదలుపెట్టాడు కాబట్టి అనుకున్న పరిస్థితులు ఆయన వెనకడేయటం అది కూడా కేసీఆర్ గారు కలిసి వచ్చింది ఓకే దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ తెలివి తక్కువతనం సోనియా గాంధీ మూర్ఖత్వం వీళ్ళు ఇరవై మంది ముఖ్యమంత్రులు మేమే అని చెప్పిన ఒకళ్ళనొకళ్ళు మేమే గెలవాలి మిగిలిన వాళ్ళు ఓడిపోవాలనే ఆలోచనతో వీళ్ళు ప్రయత్నించటం ఇచ్చిన కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది మేమని చెప్పుకునే విధానంలో ఉండి కూడా చెప్పుకోలేకపోవటం దానికి కేసీఆర్ గారు ఆయన హక్కుని చేర్చుకొని వీళ్ళందరినీ ఆహా వీళ్ళు ఇట్లా చేసుకుంటున్నారు మనం ఈ విధంగా వెళ్ళాలని చెప్పని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో కలుస్తానన్న మాటను కూడా కాంగ్రెస్ పెద్దల నిర్వాహకం వల్ల వాళ్ళ యొక్క అహంకారం వల్ల ఆయన ఆ పార్టీలో కలవలేదు కేసీఆర్ గారిని ఈ స్థాయికి తీసుకొచ్చింది నిస్సందేహంగా కాంగ్రెస్ వాళ్ళే రెండు వేల నాలుగులో కలిసి పోరాటం చేయటం ఒకటి తర్వాత దాన్ని నిలబెట్టింది రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అయితే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఇచ్చి కూడా చేతగాని వాళ్ళ మారింది కాంగ్రెస్ పార్టీ ఇన్ని కారణాలు కలిసి వచ్చిన తర్వాత మలిదశ ఉద్యమంలో ఉధృతంగా రావటానికి యువత యువకులు బాగా బా పాల్గొని దాన్ని ఉధృతంగా చేయటానికి కారణం శ్రీకాంతాచారి అనే వ్యక్తి రెండు వేల తొమ్మిదిలో ఆయన నవంబర్ పంతొమ్మిదో ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ఎల్బీ నగర్లో అంబేద్కర్ గారి సాక్షిగా ఆయన ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది నాలుగు రోజులు ఆయన వైద్యశాలలో ఉండి ఆయన చనిపోవడం కూడా జరిగింది అంటే ఆయన ప్రేరణ అయ్యాడు నిరాశ నిస్ఫల్లో ఉన్న వ్యక్తులు వా ఈ విధంగా చేసుకుంటే తెలంగాణ కోసం అమలుడయ్యాడని చెప్పని యువత యువకులు ఇంకా రెచ్చిపోయి తెలంగాణ ఉద్యమంలో బాగా పాలు పంచుకోవడానికి అతను ఒక కారణం అయ్యాడు అట్లా అమరులైన వాళ్ళు వాళ్ళు అప్పుడు చెప్పింది తెలంగాణ వచ్చి ప్రకటించక ముందు ఆరు వందల మంది చనిపోయారు ఐదు వందల మంది చనిపోయి చెప్పి వాళ్ళకు వాళ్ళే ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని గుర్తించడంలో కానీ వాళ్ళ కుటుంబాలకు సహాయం చేయడంలో కానీ వాళ్ళకి సరిగ్గా ప్రభుత్వంలో భాగస్వాములు చేయడంలో కానీ కేసీఆర్ చూపినటువంటి నిర్లక్ష్య వైఖరి కూడా ఈరోజు స్పష్టంగా ఆయన ఎదుర్కోవడానికి కారణం కూడా అయింది అట్లాగే రెండు వేల పద్దెనిమిదిలో ఎందుకు విజయం సాధించారని చెప్పి మీరు అడగచ్చు రెండు కారణాలు ఒకటి ఇచ్చి నాలుగున్నర సంవత్సరాలు అవుతుంది మళ్ళీ పునర్నిర్మించాలంటే సమయం పట్టిది కాబట్టి మళ్ళీ ఒక అవకాశం ఇద్దామనే భావన ఒకటి రావటం రెండోది అన్నిటికంటే కూడా ఆయనకు బాగా కలిసి వచ్చిన అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో పార్టీ కలిసి పోటీ చేయటం ఓకే దానివల్ల చూసారా చంద్రబాబు నాయుడు గారు పొద్దున మీరు అధికారంలోకి వచ్చినా కూడా తెలంగాణ తీసుకెళ్ళి మళ్ళీ ఆంధ్ర వాళ్ళ చేతుల్లో పెడతారా వాళ్ళ కోసమే కదా మనం పోరాడింది ఇప్పటిదాకా మనం దోసుకుందాం ఆంధ్ర వాళ్లే కదా కాబట్టి చంద్రబాబు నాయుడు కలిశాడు అంటే మళ్ళీ పెత్తనం ఆయనే చేస్తాడు కాంగ్రెస్ పార్టీ గెలిచినా కూడా పెత్తనం వాళ్లే చేస్తారు కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు పెత్తనం రానియకుండా ఉండాలి అంటే పెత్తనం మన మీద రాకుండా ఉండాలి అంటే మళ్ళీ మనమే గెలవాలి అనే భావన ప్రజల్లో కలిగించడంలో విజయవంతం సాధించారు కేసీఆర్ గారు కాబట్టి ఇన్ని కారణాలతోటి ఆ రోజు మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళకి అఖండ విజయం చేకూర్చడం కూడా జరిగింది అరవై మూడు స్థానాల నుంచి ఎనభై ఎనిమిది స్థానాలకు రావడం అంటే మామూలు విషయం కాదు కదా అవును మరి ఇవన్నీ కలిసి వచ్చిన ఆయన సద్వినియోగం చేసుకుంటూ విఫలమయ్యారు కాబట్టి ఇప్పుడు దానికి భాగస్వాములు అయిన వాళ్ళని గుర్తించకుండా వాళ్ళని అధికారంలో పాల్పంచుకుని కూడా చేశారు కాబట్టి ఈ పరిస్థితి ఎదురైంది అని చెప్పని నేను భావిస్తున్నాను సో అసలు కేసీఆర్కి అంటే ఆయన చాలా ప్లానర్ చాలా బాగా ప్లాన్ చేస్తారని పేరుంది కానీ ఆయన్ని మించి ప్లాన్ చేశారు ఈసారి రేవంత్ రెడ్డి గారు సో రేవంత్ రెడ్డి గారు మాస్టర్ ప్లాన్ వల్ల ఇప్పుడు కాంగ్రెస్కి అందరూ పట్టం కడుతున్నారనేటువంటి టాక్ వినిపిస్తుంది విశ్లేషకుల నుంచి కూడా అదే మాట వినిపిస్తుంది సో వెయిట్ చూద్దామంటే అసలు ఏం జరుగుతుంది ఏంటి అని అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్పెండింగ్ యూర్ వ్యాలీబిట్ మి సంకం రావు గారు థ్యాంక్ యూ